పాటో లేదంటే గ్రహపాటో అంటూ లైట్ తీసుకోవడానికి ఏమాత్రం వీలు లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు అనేది ఇప్పుడు ప్రధానంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది ఎందుకంటే మొన్న ఈ మధ్య విజయవాడలో ప్రధానంగా ఆయన వెంకన్న గారు కానీ నాగుల్ మీరా కానీ బోండా విమా గారు కానీ వాళ్ళందరూ బయటికి రావడం మాట్లాడడం తర్వాత ఆ ఎఫెక్ట్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద పడ్డం ఒక్క కార్పొరేషన్ కూడా దక్కించుకోకపోవడం ప్రధానంగా విజయవాడలోనే చొక్కెదిరవడం తెలుగుదేశం పార్టీకి మొత్తం మున్సిపాలిటీలన్నీ టీడీపీ కవిసం చేసుకోవడం ఏదో ఒకటి రెండు తప్ప పరిషత్ ఎన్నికల్లో అన్ని మేయర్ స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం టీడీపీకి ఘోర దబ్బ ఘోరంగా ఒక ఓటమిని చౌచ్చు ఆ తర్వాత చాలామంది బయటకు వచ్చేశారు చాలా ఫోన్ కాల్స్ లీక్ అయినవి బుద్ధ వెంకన్న గారిని తిడుతూ కొంతమంది కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు మాట్లాడ అంటే ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు నేతలందరూ కూడా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఈ లోపల మళ్ళీ పరిషత్ ఎన్నికల్లో ఈ నిర్ణయం తీసుకోవడం బాయ్కాట్ చేస్తూ అంటే తప్పు ఎక్కడ జరుగుతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కూడా క్రమక్రమంగా కోలుకోవాల్సిన అవసరం ఉంది పార్టీకి కొంతమంది రూపంలో జరుగుతున్న అన్యాయం వాళ్ళ వల్ల ఆయన కూడా పార్టీకి చేస్తున్న అన్యాయం ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అయితే పార్టీలో ఎవరు కలిసి రావట్లేదు పార్టీ నిర్ణయాలను ఎవరు పెడచేవని పెడుతున్నారు అనే దాని మీద దృష్టి సారించారంట నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలోనే కొంతమంది మీద వేటు వేయడానికి సిద్ధమయ్యారు అనేది అంటే ఈ వేటు వేసే వారిలో మరి బుద్ధ వెంకన్న బోండా ఉమా నాగుల మీరా లాంటి వాళ్ళు ఉంటారా లేదా కేసినేర్ నాని వాళ్ళ లాంటి వాళ్ళు ఉంటారా అనేది అంటే కేసినేర్ నాని వర్గానికి చంద్రబాబు నాయుడు గారు దగ్గర అవుతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది మరింత దగ్గర అవుతున్నారు అనేది ఇప్పుడేం దూరంగా లేరనుకోండి కాకపోతే ఇక్కడ ఆర్థిక సమతుల్యత అనేది కీలక భాగ భాగస్వామ్యం అవుతుందా కీలక పాత్ర పోషిస్తుందా తెలుగుదేశం పార్టీలో అనేది కూడా ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాల్సిన నేతలందరూ దూరం అయ్యారు తెలుగుదేశం పార్టీకి అందుకే ఇప్పుడు ఆర్థిక బలం పెంచుకునే పనిలో భాగంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల మీద ధిక్కార స్వరం వినిపిస్తున్నారో వాళ్ళ మీద వేటు వేసే ఆలోచన చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది అంటే పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు పార్టీకి సానుకూలంగా లేని వాళ్ళని ఇప్పుడు పార్టీ నుంచి తొలగించడానికి సిద్ధమవుతున్నారు త్వరలో తెలుగుదేశం పార్టీలో భారీ మార్పులు చేర్పులు కనిపించబోతున్నాయనేది ఆ పార్టీ నుంచి అంత సమాచారం మరి చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి